రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామానికి ఆనుకొని ఉన్న తూర్పులంక నాటసారా తయారీకి మారిందని రాజమహేంద్రం విద్యా సంస్థల కరస్పాండెంట్ వైఎస్ఆర్సీపీ నాయకుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ పేపర్ మిల్లులో పనిచేస్తున్న ఒక అధికారి ఒక యూనియన్కు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడ కొందరు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని తూర్పులంకలోకి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న తాను అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకుని హెచ్చరికలు జారీ చేసి వెనక్కి పంపేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు వ్యర్థాలను సైతం అక్కడకు తరలించి అక్కడ నుంచే ఎవరికీ తెలియకుండా గుట్ట చప్పుడు కాకుండా గోదావరిలో కలిపేస్తూ నదిని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పులంక పెద్ద తీవిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో ఆఫ్ఘనిస్తాన్ తరహాలో బయటి వ్యక్తులు పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులు వెళ్లకుండా ప్రైవేట్ సైన్యం దాడులకు సైతం తెగపడుతోందని ఆరోపించారు. కర్రలు కత్తులతో కాపలా కాస్తూ అటుగా పడవలపై ఎవరైనా వెళితే భయపెట్టి వెనక్కి పంపేస్తున్నారన్నారు. ఏపీపీఎం వల్ల నగర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని వారు నదిలో కలుపుతున్న వ్యర్థాల ద్వారా ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం వారి యొక్క సహకారంతో ఈ స్థావరాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుందండి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినా కూడా అవి ఏం ఆగలేదు, అలాగే కంటిన్యూ అయిపోతున్నాయి. అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని కూడా అది సెకండరీ థింగ్. అక్రమ ఇసుక ఇవన్నీ ప్రజలకు హాని జరిగేవి కాదండి. ఈ నాటుసార్ల బట్టీలు ప్రజలకు హాని జరిగేవి. పొల్యూషన్ అంతకు పోవాల్సి ఉంటుందండి. ఒకళ్ళు పడవేసుకుని ఇలాగే నలుగురు మనుషులు వచ్చారు కోట్లింగాల దగ్గర నుంచి. వస్తే వాళ్ళని శుభ్రంగా సిద్ధపెట్టి పడవకు బెజ్జాలు పొడి చేసి పంపించేయడం జరిగింది. మీరు మాత్రం దయించి రావద్దని చెప్పారు. మరి జగన్ వచ్చినా కూడా మీరు ఇలాగే చేస్తారా అని నేను అడిగితే జగన్ కాదు ఆడు బాబు వచ్చినా సరే ఇదే చేస్తామని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. మరి ఈవేళ అది అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ దానికి నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరి గారు, ఈ టిఎన్డిసి గౌరవ అధ్యక్షుడు సోదరి గారు. అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఇది ఏంటంటే మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యక రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సామ్రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కాక మరి విషయం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా సోదరుల అందరి ద్వారా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మరి దీన్ని నేను ఎస్పీ గారికి డీజీపీ గారికి అలాగే పేపర్ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్కి కంప్లైంట్ చేయదలుచుకున్నాను. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా ప్రాపర్ సరైన యాక్షన్ తీసుకుని దీన్ని రెక్టిఫై చేయకపోతే నేను దీన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏంటి సార్ ఇది మీరు ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారా లేకపోతే ఇక్కడ తాలిబాన్ మొక్కల కింద అడుగొట్టేసి పరిపాలిస్తున్నారా ఏంటని చెప్పి ఆయన అడిగి దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని కోరడం కూడా జరిగింది.